మన దేశం అపరాల ఉత్పత్తిలో ప్రపంచంలోనే మొదటి స్థానంలో ఉన్నప్పటికీ అంతకన్నా ఎక్కువ స్థాయిలో పప్పు ధాన్యాల వినియోగం ఉంది. దీనివల్ల గత కొన్ని సంవత్సరాలుగా దేశంలో డిమాండ్ సరఫరా మధ్య వ్యత్యాసం పెరుగుతూ వచ్చింది. కానీ దేశీయ అవసరాలు తీర్చడానికి విదేశీ దిగుమతులపై ఆధారపడడం తప్పకపోవడంతో ఎంతో విలువైన విదేశీ మారక ద్రవ్య నిల్వలు నష్టపోవడం జరుగుతూ ఉంది. అందుకని దేశీయంగానే ఉత్పత్తిని పెంచి వాణిజ్య పరంగానే కాకుండా ఆహార భద్రతను ముఖ్యంగా పోషకాహార భద్రతను పాటించవలసిన అవసరం ఎంతో ఉంది. నీటి వసతి ఉన్న రైతాంగం ప్రస్తుతం వేసవి పంటగా మినుము పెసర పంటల సాగుకు సిద్ధమవుతున్నారు. ఆయా ప్రాంతాలకు అనువైన రకాలను ఎంపిక చేసుకొని ఫిబ్రవరి చివరి వరకు ఈ పంటలను విత్తుకోవచ్చు. అపరాల సాగుకు అన్ని రకాల నేలలు అనుకూలంగా ఉంటాయి. కానీ చౌడు నేలలు మురుగునీరు నిలిచే భూములు పనికిరావు. వేసవి అపరాల్లో ముఖ్యంగా విత్తన మోతాదు, సాళ్ల మధ్య దూరము జాగ్రత్తగా పాటించాలి. అంతేకాకుండా విత్తన శుద్ధి చేయడం వలన విత్తిన 30 రోజుల వరకు పంటను చీడపీడల బారి నుంచి కాపాడిన వాళ్ళం అవుతాము. ఇంతేకాకుండా అపరాల సాగు వల్ల పంట మార్పిడి జరిగి భూసార పరిరక్షణ కూడా వృద్ధి చెందుతుంది.